పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దెందులూరు మండలం కోమరేపల్లిలో వింత వ్యాధులతో బాధపడుతున్న బాధితులను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించాలని ఆయన కోరారు. ఈ వ్యాధి వల్ల బాధితులకు ఫిట్స్ రావడం, నాలుక ఖర్చుకోవడం, వెంటనే స్పృహ తప్పిపోవడం వంటి లక్షణాలతో సతమతమవుతున్నారని తెలిపారు. వెంటనే హెల్త్ మినిస్టర్, హెల్త్ కమిషనర్ బాధితులను మరియు బాధితుల బంధువులను పలకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ ఒక్క పీహెచ్సీలో కూడా షుగర్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు, ఏ విధమైన టాబ్లెట్లు లేవని పేర్కొన్నారు. అనేక రకమైనటువంటి అనుమానాలకి, కొన్ని వింత వ్యాధులు, కొత్త కొత్త రకమైనటువంటి వ్యాధులు ఈరోజు ప్రబలతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న ఏలూరు సంఘటన జరిగినది, నిన్న కోళ్ళ అంతా కూడా వింత వ్యాధితో ఇబ్బంది పడ్డారు. ఈరోజు దెందులూరు మండలం సీతంపేట పంచాయతీ కొమరేపల్లి అంతా కూడా ఒక 20 మందిని తక్షణమే హాస్పిటల్లో తీసుకురావటం, వాళ్ళకి ఫిట్స్ లాగా రావటం, ఫిట్స్తో పాటు నాలుకని ఖర్చుకోవటం, దాని ద్వారా ఇంటర్నల్గా బ్లీడ్ అవ్వటం, వాళ్ళు స్పృహ తప్పటం, మరి తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా మైల్డ్గా ఏదో నిద్ర మాత్రలు తీసుకున్నట్లుగా మరి మాట్లాడలేకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ మరి వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. మరి హెల్త్ మినిస్టర్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. శాంపిల్స్ తీయాలి. ఈ రకమైనటువంటి జబ్బులు రావడానికి కారణాలు ఏంటో ప్రభుత్వం వెంటనే వెల్లడి చేయాలి. ఏలూరులో జరిగిన సంఘటన కూడా సరైనటువంటి కారణాలను చూపలేకోకుండా మరి కంటితుడుపు చెరిగా ఏదో మాయ చేసి దాన్ని ఏమీ చెప్పుకోకుండా తేల్చారు. ఇప్పటికైనా సరే ఈ ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలో తొలగిపోవాలంటే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. హెల్త్ మినిస్టర్ కానీ, హెల్త్ సెక్రటరీ కానీ, హెల్త్ కమిషనర్ కానీ మరి తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మరి కుటుంబ సభ్యులకి, వాళ్ళకి కూడా ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వమే తక్షణమే స్పందించాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు చూస్తే ఈ రోజున వైద్యపరంగా ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన కొరకు పచ్చగా కనబడితే లోకమంతా పచ్చగా కనబడినట్టుగా ఆయన భావిస్తూ ఉన్నారు. ఈనాడు ఏ ప్రభుత్వ దవాఖానాల్లో కూడా షుగర్ బిళ్ళలు లేవు, బీపీ బిళ్ళలు లేవు, ఏ రకమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి టాబ్లెట్లు కూడా ఏ